కాబట్టి రెండు ప్రశ్నలు మీ దృష్టి తెస్తాను. మొదట మన కన్నతల్లి అయిన ఈ భూమి మీద మనం కాకుండా అనేక లక్షల రకాల జీవులు జీవిస్తున్నాయని మనకు తెలుసు. వివిధ రకాలు సూక్ష్మజీవులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరాలు కావచ్చు, మనకు తెలుసు, చాలా వివరంగా మనకు తెలుసు. నా ప్రశ్న ఏంటంటే మనకు ఉన్నన్ని జబ్బులు పట్టుకున్నాయా? ఎందుకు లేవు మరి? అంటే మనకున్నన్ని జబ్బులు అంటే వాటికి ఏ జబ్బు లేదు నేను అనడం లేదు, మనకి ఉన్నన్ని జబ్బులు పట్టుకున్నాయా? లేవు. ఎందుకని? ఎందుకంటే అవేమో అమాయకు జీవులు, మనం తెలివైన వాళ్ళం, బాగా తెలివైన వాళ్ళం. పైగా ఇవాళ వైద్యశాస్త్రం తలను తీసి, గుండెని తీసి, లివర్ని తీసి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే స్థాయికి అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తూ ఉన్నాం. కానీ మనకేమో చాలా జబ్బులు ఎక్కువ, అవి కుటుంబాలని జీవితాలని నాశనం చేసేంత స్థాయిలో అభివృద్ధి అయి ఉన్నాయి. పెద్ద యుద్ధం అయిపోయింది మన జీవితం. మరి మామూలు మామూలు పక్షులు జంతువులన్నీ మనకంటే కంపారిటివ్లీ బెటర్గా ఉన్నాయి ఎందుకని? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకోవటం అనేది మనకి చాలా ముఖ్యమైనదిగా ఇవాళ సమాజంలో ఉంది. ఎందుకు? మొన్న కదా మనం, ఇప్పుడు మర్చిపోయాములేండి, ఎవరికీ లేదు, మూతిగుడ్డ ఒక్కళ్ళిద్దరికి తప్ప కనిపించడం లేదు. కానీ మొన్నటిదాకా మూతిగుడ్డ ఏంటి, ఇంటికి తలుపులు వేసుకోవాలా, కిటికీలకు కూడా డోర్లు కట్టి, పక్కింటికి కూడా వెళ్ళలేదు కదా, ఎంత అన్యాయంగా, తెలిసిన అతను చనిపోతే కూడా వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఒక అతను ఎవరో విన్నాను, ఆయన లేరట అని, లేరట అని వినటానికి ఎంత కష్టమైపోయిందంటే, నేను బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పడం లేదు, ఇంటి పక్కళ్ళు ఇంటి పక్కళ్ళు ఇంటి పక్కళ్ళు ఎంతమంది లేకుండా పోతే చూడటానికి కూడా వెళ్ళని పరిస్థితి, భయపడ్డామా లేదా, నిజంగా భయం వేసిందా లేదా, ఎవరిని చూసి భయం వేసింది? పెద్ద పుల్లె కాదే, వైరస్ను చూసి భయపడ్డామే. భయపడి ప్రపంచం మొత్తం దాక్కోవాల్సిన పరిస్థితి, ప్రపంచ మానవాళి మొత్తం దాక్కోవాల్సిన పరిస్థితే ఎదురుగా ఉన్న దశలో ఈ ప్రశ్న చిన్నదా? మనిషి కాకుండా మిగతా జీవరాశులకన్నిటికీ లేని జబ్బులు మానవ జాతిని ఎందుకు పీడిస్తున్నాయి? అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో ఇంత డెవలప్ అయి ఉంటే ఆరోగ్య సమాజం ఏర్పడి ఉండాల్సింది కదా. ఒక్క దేశంలో కూడా అనారోగ్య పీడితులుగా తప్ప నా ప్రజలు ఎందుకు లేరు? నేను ఎందుకు లేను? నేను మంచిగా ధైర్యంగా ఉండగలిగే జీవితం నాకు ఈ భూమి మీద నాకు ఎందుకు లేకుండా పోయింది? ఇది నేను వేసుకోవాల్సిన ప్రశ్న కాదా? ఆర్ఎంపి కాదండి, జంతువులకు ఆర్ఎంపి కూడా లేడు. మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఎంత కష్టంగా ఉంది వాళ్ళ. నేను ఇప్పుడు నా అనుభవాల్లోంచి నాకు దొరికిన సమాధానాలు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.